గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక రైతుల జీవితాలతో ఆటల, ఎజెండా ప్రకారమే సాగు చట్టాలపై దుష్ప్రచారం, విపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఇక 18,000 కోట్ల కిసాన్ సన్మాన్ నిధులు విడుదల చేశారు. ఇక పలు రాష్ట్ర కర్షకులతో వీడియో సమావేశంలో మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఇక అన్నదాతల్ని విభజించేందుకు మోడీ యత్నం అంటూ రైతు సంఘాలు మండిపడ్డాయి. ఇక ఆయన మాటలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్, ఆరోగ్యం నిలకడగా ఉందన్న అపోలో వైద్యులు. ఇక నాగ్ బ్లాక్ లిస్టులో రాష్ట్ర మంత్రి కళాశాల, గ్రేడ్ పెంచుకునేందుకే ఫోర్జరీ పత్రాలు ఇచ్చిన ఫలితం. ఇక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు 2023 వరకు గుర్తింపు పోయినట్లే అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, కోవాక్సిన్తో ప్రోత్సాహకర ఫలితాలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వివరించిన భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండి సుచిత్ర ఎల్లా అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, బ్రిటన్ ప్రయాణికుల్లో 16 మందికి కోవిడ్, సన్నిహితంగా ఉన్న 76 మందిని గుర్తించారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక రైతు బంధు 28 నుంచి యాసంగి పెట్టుబడి సాయం, అన్నదాతల ఖాతాల్లోకి 59.32 లక్షల మందికి 7,300 కోట్లు సిద్ధం, ఈసారి అదనంగా 1.70 లక్షల మందికి అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, కమనీయం ఉత్తరతార దర్శనం. ఇక శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 3 కోటి ఏకాదశి వైభవంగా జరుపుకున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అంటూ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, అరచేతిలో పల్లె వద్దు, అమల్లోకి ఈ గ్రామ్ సర్వీస్ యాప్. ఇక ఒక్క క్లిక్తో లెక్కలన్నీ కళ్ళ ముందుకు, అభివృద్ధి ఆర్థిక వ్యవస్థల్లో పారదర్శకత, ఇక సులభంగా వేగంగా పౌరసేవలు, గ్రామ పంచాయతీ లెక్కలన్నీ తెలుసుకోవచ్చు అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రజనీకాంత్ అస్వస్థత, ఇక ఆకస్మికంగా రక్తపోటుతో హెచ్చు తగ్గులు, జూబ్లీ హిల్స్ అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, బీపీ కంట్రోల్ కాగానే డిశ్చార్జ్ చేస్తామంటూ అపోలో వైద్యులు వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక టీకా ట్రయల్స్, 28-29 తేదీలో 4 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్స్ డ్రై రన్. ఇక నిజమైన టీకా తప్ప అన్ని దశల్లో పరిశీలన అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నేరస్తుడా ఖబర్దార్, తప్పు చేస్తే తప్పదు శిక్ష. ఇక తెలంగాణలో పెరిగిన గట్టి నమ్మకం, కోర్టు వర్టికల్స్తో చక్కటి ఫలితాలు. ఇక ప్రాసిక్యూషన్ పోలీస్ సమన్వయం, రివార్డులతో సిబ్బందితో ఉత్సాహం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక 3 ఏళ్లలో శిక్షలు 62,352 అయితే ఇక జీవితకాలం 296 మంది. ఇక కన్వీనెంట్ గతంలో 27% ఉంటే ఇప్పుడు 48%కి పెరిగింది. ఇక ఇవి ఇవాళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.